తిరుమలకి వచ్చేసినాం పైకి రోడ్స్ నీట్ అండ్ క్లీన్ అని ఉన్నాయి బోర్డ్స్ ఉన్నాయి ఎక్కడైనా అంటే ఎటైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడ పడితే అంటే బోర్డ్స్ ఉన్నాయి బోర్డ్స్ ప్రకారంగా వెళ్ళిపోవచ్చు మనం ఎవరిని అడగకుండా భక్తులకి ఏనుగులం ఐరావతాన్ని చూపెట్టడానికి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఇదే మనకు కనిపిస్తున్న తిరుమల తిరుపతి బాలాజీ స్వామివారి ఆలయం చూసుకోవచ్చు ఈ మాడ వీధులు అంటారు వీటిని ఇట్లా చుట్టూ ఉంటుంది గుడి చుట్టూ ఉంది ఈ వీధులని మాడ వీధులు అని అంటారు ఈ మాడ వీధులలో స్వామివారికి బ్రహ్మహోత్సవాలు జరిగినప్పుడు ఊరేగిస్తారు అప్పుడు జనాలు పక్కన కూర్చొని ఆ మెట్ల పైన కూర్చొని వీక్షిస్తారు ఎందుకు కనిపిస్తుందిగా అదే ఇక్కడి గుండం భక్తులు స్నానం ఆచరించి దేవాలయంకి వెళ్ళడానికి కానీ ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల దీన్ని పుష్కరిణి అంటారు ఇందులోకి ప్రవేశం లేదు ఆచరించరాదు స్నానం బయటే చేసి స్వామివారిని దర్శించుకోవాలి దర్శనం అయిన తర్వాత లడ్డూలు తీసుకోవాలనుకుంటే ప్రసాదంగా లడ్డూల కౌంటర్లు ఇటువైపు ఉన్నాయి ఇప్పుడు వెళ్తే లడ్డూలు ఉంటాయి అక్కడ లడ్డూ కౌంటర్స్ అక్కడ తీసుకోవాలి ఇక్కడ స్మెల్ అదురుతుంది నెయ్యి వాసన లడ్డూలు తయారు చేస్తున్నాయి అనుకుంటా ఇక్కడే పక్కన ఉన్న బిల్డింగ్లో స్మెల్ మాత్రం అదురుతుంది లడ్డూలు తయారు చేస్తున్నాయి అనుకుంటా ఇక్కడే చూసుకోవచ్చు లడ్డూల ప్రైజ్ ఉంది ఇక్కడ నుండి లోపలికి వెళ్తే లడ్డూ కౌంటర్స్ ఉంటాయి తిరుమల దేవస్థానానికి మొదటిసారిగా వచ్చాను నేను మరీ ఇంత పెద్దగా ఉంటుందనుకోలేదు చాలా అద్భుతంగా చాలా పెద్దదిగా ఎందరో భక్తులు ఎందరో ప్రజలు ఎందరో ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద అంటే చాలా పెద్ద గుడి ఏడుకొండలు పేరు తగ్గట్టే ఏడుకొండలు స్వామి మనకు కనిపిస్తాడు దర్శనం అయితే చాలా బాగుంది ప్లేస్ మాత్రం ఒక పీస్ఫుల్ వాతావరణం ఒక దైవ దర్శనం ఒక దైవ సన్నిధిలో ఎట్లుంటామో అట్లాంటి గూస్ బంప్స్ అనేటివి వస్తాయి మనకు చాలా పెద్దది గుడి
చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత పెద్దగా ఉంటుంది. అంత తిరుపతి అంటే మరి ఫేమసే, మరి చాలా ప్రపంచంలోనే ఫేమస్, చాలా ఫేమస్ ఇది తిరుపతి దేవస్థానం. చుట్టూ కొండలు చూడండి, వెనక కొండలు ఉన్నాయి. కొండల నడుమ స్వామివారు ఇక్కడే విగ్రహంగా అయిపోయారు. అసలు చూడడానికి మనకి రెండు కళ్ళు చాలా చాలా బాగుంటుంది. ఇక్కడే అన్నీ ఉన్నాయి, మీకు వసతులు అన్నీ ఉంటాయి ఇక్కడే. ప్రభుత్వం ద్వారా తక్కువ రేట్లో రూమ్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి అకామిడేషన్స్. అట్లాగే అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతుంటాయి, అన్నప్రసాదము. మీరు తెలుసుకొని ఫస్ట్ తినండి, అట్టిగా బయట ఖర్చు చేసే కంటే అటువంటి సేమ్ రుచికరమైన భోజనం ఇక్కడ లభిస్తుంది మీకు. వెంగమాంబ బిల్డింగ్ అక్కడ భవనం ఉంటుంది, అక్కడ వెళ్తే మూడు పూటలు తినచ్చు మీరు. తెలుసుకోండి ఫస్ట్, తెలియకుండా అట్టిగా డబ్బులు ఖర్చు చేసిన బదులు అలాంటి ఫుడ్ వే. ఇంకా అన్నదానం తింటే పుణ్యం వస్తుంది, తినడానికి ట్రై చేయండి. అన్న ప్రసాద కేంద్రం తిరుపతిలో మూడు పూటలు పెడతారు ఇక్కడ. చూద్దాం లోపల పోయినాక ఏముంటారో, లోపల పోయినాక ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ ఒక చిత్రపటం ఉంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు అన్న ప్రసాదన కేంద్రంలో ఉచిత భోజనం అందరికి ఏర్పాటు చేశారు. భోజనం సూపర్ ఉన్నది, మూడు పూటలు పెడతారు అంటే తినడానికి. ఎవ్రీ 1 hour 45 minutes మళ్ళీ లేస్తారన్నారు, వేరే వాళ్ళు కూర్చుంటే వేరే బండి కూర్చుంటూనే ఉన్నారు. రెండు మూడు రకాల కర్రీస్ ఉన్నాయి, బాగున్నది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, కర్రీ గిరి బాగానే ఇస్తున్నారు. ఇది వచ్చేయండి ఇక్కడ బయట తినే బదులు, ఇక్కడే అన్నదానం అందరికి లభిస్తుంది, ప్రతి ఒక్క భక్తునికి లభిస్తుంది. బయట తినే కంటే ఇక్కడే సేమ్ అటువంటి భోజనం లభిస్తుంది. ఏంటి తెలుసుకోండి ఫస్ట్ ఎక్కడుందనేది బరాబర్ తెలుసుకోండి. ఇది అన్నదాన కార్యక్రమం. ఇక్కడ లోపల ఉంటే గుడి లోపలికి వచ్చిన తర్వాత, ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత ఇది తీసుకోవాలి. బోర్డులను చూసుకుంటారని లేకుంటే అడగండి వాలంటీర్లని, కానీ చూసుకోండి. బెటర్ ఇక్కడ వస్తేనే బెటర్, బయట తినే కంటే ఇక్కడ తినేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద ముగ్గేసిందో. అది మనకు స్వామివారి గుడి, ఇటువైపు వెళ్తే అన్నప్రసాద కేంద్రం. అది కోనేరు అవును, ఇప్పుడు కోనేరు మూసేసింది. చూసుకోవచ్చు మీరు అక్కడుంది కళ్యాణ వేదిక, స్వామివారికి కళ్యాణం జరిగితే అక్కడే చేయిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ ఒక్కొక్క చోట కొన్ని కొన్ని చోట్లల్లో క్రౌడ్ అంటే భక్తులు ఉన్నారు, ఎక్కువ లేరు. అదే ఇది కరోనా టైం కాకుంటే మాత్రం భక్తులు విపరీతంగా ఉంటుండే, ప్లేసే సరిగా ఇది మొత్తం నిండిపోయి ఉంటుంది క్యూ లైన్ తో పెద్ద దర్శించుకోవడానికి. ఇప్పుడు అలా లేదు, ఏ టైంకి కావాలో ఆ టైంకే పంపిస్తున్నారు కొందరినే. అంటే ఈ టైం ఒక గంటకు ఒకరిని, గంటకి ఇట్లా 100, గంటకు 500 మందినే పంపిస్తున్నారు టికెట్ తీసుకోవాలి. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు మన దేశంలో. ఇక్కడ తమిళనాడు దగ్గర కాబట్టి తమిళియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు, తెలుగు వాళ్ళు కూడా చాలా ఉన్నారు. తమిళ అంటే లాంగ్వేజ్ కొత్తది కదా మనకు, అట్లా ఆ సైడ్ అట్రాక్ట్ అవుతాం, ఆ లాంగ్వేజ్ ఎక్కువ వినబడుతుంది. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ మన దేశంలో, దేశం ఎందుకు మన వరల్డ్లోనే చాలా పెద్ద టెంపుల్ తిరుపతి. చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడికి, ఎన్నో దేశాల నుండి, విదేశాల నుండి. మన తెలుగు వారే కాకుండా వేరే విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు, అంత పెద్ద ఫేమస్ టెంపుల్. ఇప్పుడిప్పుడే క్రౌడ్ పెరుగుతుంది, ఈ కరోనా మొత్తం అంత భయం పోతుంది కాబట్టి క్రౌడ్ మెల్లమెల్ల పెరుగుతుంది. అదే లాస్ట్ మంత్ అయితే ఇంత లేనే లేకుండే, అసలు ఇట్లా పోతే అట్లా చాలా మొత్తం అది ఉందిగా అక్కడ ఇంతమంది, అది తిరిగిన చోట అసలు అన్నదాన అక్కడ ఎక్కడ లేకుండే. ఇప్పుడే చాలామంది అయింది, మస్తు ఎక్కువ అయింది. రాను రాను మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. కరోనా టైంలో కొంచెం తక్కువ, ఒక రోజుకి ఒక 10,000
10,000 భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, అంతే చేసుకుంటలేరు మిగతా వాళ్ళు. మరి ఇంకొకటి ఏంటంటే టోకెన్స్ ఎక్కడ తీసుకున్నారంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు అక్కడ తీసుకోవాలి టోకెన్స్, లేకుంటే ఆన్లైన్లో ముందు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వన్ డే బిఫోర్ మాత్రమే గుట్టపైకి పంపుతున్నారు. ఇట్లా బై రోడ్ వచ్చినా బై వాక్ వచ్చినా వన్ డే బిఫోరే పంపుతున్నారు, టూ డేస్ ఉంటే ఇంత పంపట్లేదు. ఎక్కడైనా చెక్ చేస్తున్నారు, మొత్తం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, చెక్ చేసి పంపుతున్నారు. జనాలు మెల్లమెల్ల పెరుగుతున్నారు. ఇంకొకటి సిఆర్ఓ అంటే ఇక్కడ రూమ్ తీసుకునే మనం తీసుకోవచ్చు భక్తులు. చాలా రూమ్స్ ఖాళీ ఉన్నాయి ఇప్పుడు, ఎప్పుడైనా ఖాళీ ఉంటాయేమో, ఉంటాయి కూడా, ట్రై చేస్తే దొరుకుతాయి మనకు. ముందుగా ఇదే కళ్యాణ కట్ట, తల నీళ్ళలు ఇచ్చుకునే వారు ఇక్కడ సమర్పించవచ్చు. ఫ్రెండ్స్ చేశారు, దీని వెనుకనే ఇక్కడ సర్వదర్శనం దారి ఉంది, ఇట్లానే వెళ్ళేది సర్వదర్శనంకు దారి. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇది ప్రత్యేక దర్శనం దారి, కానీ ఇప్పుడు భక్తులు తక్కువ ఉన్నారని ఈ దారిలోనే పంపించేస్తున్నారు. మేము ఆ దారిలోనే దర్శనానికి వెళ్తున్నాం, స్వామివారి దర్శనానికి. ఇక్కడ వెనక మనది అవునో కాదో టికెట్, మనం అవునో కాదో డీటెయిల్స్తో సహా వచ్చేస్తుంది. మనం టికెట్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు ఇస్తాం కాబట్టి ఇక్కడ ఇది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మన ఆధార్ కార్డు వచ్చేస్తుంది, లేకుంటే అది ఉంటేనే మనం ఆలో చేస్తారు, లేకుంటే ఆలో చేయని గారు లోపల. ఇక్కడ నుండి కెమెరాలో లేదు, ఇక్కడ లగేజ్లలో ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయినాక మాట్లాడదాం. అసలు దర్శనం చాలా త్వరగా అయిపోయింది, ఇంత త్వరగా వస్తే అవుతుంది అని అనుకోలేము మేము, వర్షం వచ్చడం వల్ల కొంచెం లేట్ అయింది. కానీ దర్శనం మాత్రం మామూలు ఈజీగా ఇట్లా తొందరగా అయిపోయింది. చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత బాగుంటుంది స్వామివారు చూడడానికి మనకి. అసలు లోపల ఆలయంలో ఎంతో బాగుంటుంది. కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ లాగా లేకుండా కొత్తగా అంటే చూడని వాళ్ళు చూసినట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.